నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా మీరు ఆన్లో పెట్టుకున్నట్టయితే మన వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్లోకి వస్తుందండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శుక్రవారం 5వ తారీఖు మే నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ, మెడిసిన్ కానీ, ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు నడుస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కోడి డేగ. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి. ఈ కోడి డేగ మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగు ఉన్నటువంటివి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో ఈ జాము మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటివి ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జాములో సూపులు గెలిచేవి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువా, కోడి చేతువా, కోడి గేరువా, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు, ఇవి సూపులకు గెలిచేవండి. ఈ జాములో సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడికెక్కిర, ఎరుపు మించిన కోడికాకి, ఎర్రబొట్ల చేతువా, కోడి గేరువా, కోడి చేతువా, ఎర్ర కోడిమైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర బ్రసు, ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువా, నెమలి పింగళి, కాకి డేగ, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి. రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుండి 10:45 వరకు. ఈ రెండో జాము టైంలో కాకినేమల విజయం. ఈ కాకినేమల విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకినేమల. ఈ కాకినేమల అనేది లోపల నల్లవంగు ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కాకినేమలకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబొంగు ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకినేమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మైల, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువా, నెమలి సేతువా, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఈ జాములో సూపులకు గెలిచేవండి. ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మైల, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువా, నెమలి సేతువా, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి, ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కిర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల చేతువా, కోడి చేతువా, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ జాములో కాకి నెమలి అనేది లోపల నల్లబొంగు ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినెమలకి పోట్లాడతాయండి. ఈ జాములో మూడో జాము చూసుకున్నట్లయితే 10:45 నుండి 1:00 వరకు.
ఈ మూడో జామ్ టైంలో కోడి పెంగళ విజయం. ఈ కోడి పెంగళ విజయం టైంలో ఈరోజు ముస్కరంగా చూసుకున్నట్లయితే కోడి పెంగళి. ఈ కోడి పెంగళ అనేది లోపల తెల్లబంగు ఉండి పైన పెంగళ సూపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జామ్లో గెలుస్తాయండి. ఈ కోడి పెంగళకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జామ్లో గెలుస్తాయండి. ఈ జామ్లో ఓడిపోయే వాటికి లోపల నల్లకూసుండి పైన బిరుసు ఉండాలి. ఈ లోపల నల్లకూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఈ జామ్లో ఓడిపోతాయండి. ఈ జామ్లో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడి కాకి, కోడి పోల, కోడి చేతువ, కోడి మహిళ, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ. ఈ జామ్లో సూపులు గెలిచే రంగులండి. ఈ జామ్లో ఎక్కువగా కోడి సూపు అన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జామ్లో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి. ఇవి జామ్లో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జామ్లో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలడేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి. ఇవి జామ్లో ఓడిపోయే రంగులండి. నాలుగో జాము, నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ నాలుగో జాము టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకిడేగ. ఈ కాకిడేగ అనేది లోపల నల్ల కూసుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జామ్లో గెలుస్తాయండి. ఈ జామ్ మొత్తం మీద ఈ కాకిడేగ దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి. ఈ జామ్లో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగు ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామ్లో. ఈ జామ్లో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, ఎరుపుమించిన గట్టికాకి, ఎర్ర మహిళ, ఎర్ర అబ్రాసు, రసంగిడేగ, గంధం మచ్చల పెట్టమారు. ఇవి జామ్లో చూపులు గెలిచేవండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, నల్ల కెక్కెర, కోడి మహిళ. ఇవి జామ్లో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పెంగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పోల, కోడి కెక్కెర, కోడి మహిళ. ఈ జామ్లో లోపల నల్లబంగు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామ్లో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఐదవ జామ్, ఐదవ జామ్ చూసుకున్నట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ ఐదవ జామ్ టైంలో నెమలి పెంగళ విజయం. ఈ నెమలి పెంగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే నెమల పెంగళి. ఈ నెమల పెంగళ అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జామ్లో నెమల పెంగళకు ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ నెమల పెంగళకు మ్యాచ్ అయ్యే అటువంటి రంగులన్నీ కూడా ఈ నెమల పెంగళకు ఉపయోగించుకోవచ్చండి. ఈ జామ్లో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు. ఈ కోడికాకులు లాంటి కోడికాకులకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామ్లో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే నెమల పెంగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమల పెంగళి రసంగి, నెమల పెంగళి అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ. ఇవి చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పెంగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమల పెంగళి రసంగి, నెమల పెంగళ అబ్రాసు, నెమలి పోల, గౌడు డేగ. ఇవి జామ్లో చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి, కోడి డేగ, కోడి మహిళ, కోడి కెక్కెర, నల్లబొట్ల కోడి చేతువ, కోడి పెంగళి, కోడి పచ్చకాకి. ఇవి జామ్లో ఓడిపోయే రంగులండి. ఈ జామ్లో ఈ నవల పెంగళ జామ్లో లోపల నల్లబొంగ కానీ
తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జామలో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. సాయంత్రం 5:30 నుండి 5 జాములు అయిపోతున్నాయండి. 5 జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి. మొదటి జాము అంటే కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి. ఈ జాములో సూపులు గెలిచి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కిక్కిర, ఎరుపు మించిన కోడి కాకి, ఎర్ర బట్టల చేతువ, కోడి చేతువ, కోడి గేరువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రసు, ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కోడి కిక్కిర, ఎరుపు మించిన కోడి కాకి, ఎర్ర బొట్ల చేతువ, కోడి గేరువ, కోడి చేతువ, ఎర్ర కోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర బ్రసు, ఇవి సూపులు గెలిచేవండి. ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రసు, నెమలి చేతువ, నెమలి పింగళి, కాకి డేగ, ఇవి 5:30 తర్వాత ఖచ్చితంగా ఆ రోజు ఏమైతే వస్తుందండి. మీరు బాగా గమనించుకున్నట్లయితే మీకు అర్థమవుతుందండి. ఈరోజు మీరు 5:30 తర్వాత గమనించుకుని చూడండి ఒకసారి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి మీద డేగ ఓడిపోవును, నల్ల డేగ మీద తెల్ల డేగ ఓడిపోవును, పింగళి మీద ఎర్రగౌడ శుద్ధకాకి ఓడిపోవును, పసుపు కాకి మీద నల్ల పొడకోడి ఓడిపోవును, పసుపు కోడి మీద శుద్ధకాకి ఓడిపోవును. ఈరోజు దిక్కు దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగుకి దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడి శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడి శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.